రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కల్వకుంట్ల తారక రామారావు కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని పట్టణ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వం చేపట్టిన పథకాల మేనిఫెస్టోను అందజేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మట్టరాజ్ రెడ్డి, గుర్రాల రమేష్ రెడ్డి, రాజమడుగు సంతోష్రావు, ఎండీ నవాబ్ చెవుల మల్లేష్, దుబ్బడ రేణుక, మట్టరాణి, పరువు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మా లింగావా, ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన ఎరికేనా, ఓట్లు వచ్చిన ఎరికేనా, ఓలకెత్త ఓటు ఏమిచ్చిండు? మంచిగానే చెప్తాడా? అవునా? ఓటు ఎవరికెత్తు? ఎందుకెత్తు? ఎందుకెత్తు? మన రాష్ట్రంలో కాక దేశంలో కూడా మరియు ప్రపంచంలో కూడా పేరుగాంచిన మన కేటీఆర్ గారు విద్యార్థులకు కానీ ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క విషయంలో మనకిక్కడ ఇంతకుముందు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు అంతెందుకు మన ముస్తాఫాబాద్ విషయానికి వస్తే ముస్తాఫాబాద్ ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది, మన పెద్ద చెరువు మినీ ట్యాగ్ మార్ట్ చేసుకున్నాము, గ్రామ పంచాయతీ కార్యాలయము, మనకు అనేక సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సబ్స్టేషన్లు, డబల్ నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు, మనకు స్కూల్, ఒక అరబిందో ఫార్మా వాళ్ళు ఇక్కడ స్కూల్ కూడా మనకు కేటీఆర్ చెప్తే వాళ్ళు సిఎస్ఆర్ గ్రాంట్ కింద వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు ప్రతి ఒక్క విభాగంలో చూసుకుంటే ఏ విభాగంలో అయినా అన్నీ మనకు మన కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం, మనకి ఇక్కడ మంత్రిగా పనిచేయడం మనకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మళ్ళొక్కసారి మనం భారీ మెజార్టీతో గెలిపించుకున్నట్లయితే ఇంకా ఇంతే కాకుండా మన యువతకు కూడా రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని పనులు కానీ మనం చేసుకోగలుగుతాం. కాబట్టి మన ముస్తాఫాబాద్ ప్రజలందరూ గమనించాలి, మన కారు గుర్తుకు ఓటేసి కేటీఆర్ గారికి 100,000 మెజార్టీ తీసుకురావాలి, మన ముస్తాఫాబాద్లో డబుల్ మెజార్టీ తీసుకురావాలి. కాబట్టి అందరికీ ప్రజల మండల కేంద్రంలో గౌరవనీయులు పట్టణాధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంటి ప్రచార భాగంలో నాయకులు, ముస్తాఫాబాద్ పట్టణ నాయకులు, కార్యకర్తలు అందరూ మమేకమై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఇంటి ప్రచారానికి అన్యమైన స్పందన రావడం జరుగుతుంది. మేము కేసీఆర్ వైపే, కేటీఆర్ వైపే ఉన్నాం. మోదీకు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, జోడుగుర్రాల్లాగా తెలంగాణలో పరిగెత్తుతున్న అభివృద్ధి విధానానికి మేము ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. మాకు చాలా సంతోషం వేసింది. పట్టణ కేంద్రంలో తిరుగుతుంటే ప్రతి ఇంటికి వాళ్ళు ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము ఓట్ల పండుగ గురించి ఎదురు చూస్తున్నాము. ఈ నెల 30న మాకు ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టుకొని వచ్చి పోలింగ్ కేంద్రానికి వచ్చి కారు గుర్తుపైన ఓటేసి మేము కేసీఆర్కు, కేటీఆర్కు రుణపడి ఉన్నది ఓటు రూపంలో మేము రుణం తీర్చుకుంటామని చెప్తుంటే చాలా సంతోషం వేసింది. ఈరోజు పొద్దున్నే విలేకరులతో కలిసి మేము ప్రచారం నిర్వహిస్తుండగా ఒక ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటి పెద్ద ఆయన పేరు ఐలపురం రాజం. విలేకరులు ఒక ప్రశ్న అడిగారు, మరి ఈసారి ఎవరికి ఓటేస్తారు బాబు అని అడిగితే ఆ పెద్ద మనిషి ముక్కు సూటిగా నేను కేసీఆర్ గారికి, కేటీఆర్కి కారు గుర్తుపైన ఓటేయడం జరిగింది. ఓటేస్తాను, గతంలో వేశాను, ఇప్పుడు ఇంకా వేస్తానని చెప్పడం జరిగింది. మాకు అందరికీ ఒక ఆశ్చర్యం గురైంది. విలేకరులు అడిగిన కన్నా ప్రతిస్పందిస్తూ మీరు కారుకి ఎందుకే ఓటేయాలనుకుంటారని వాళ్ళు విలేకరులు ప్రశ్న వేయగా ఆ పెద్ద మనిషి ఏమన్నా అంటే, నేను కుమ్మరి కులస్తుని, నేను కులవృత్తి పైన ఆధారపడి బతుకుతున్నాను, నా జీవనం కొనసాగడానికి నాకు తోడ్పాటు చేయడానికి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం
కులవృత్తులకు బీసీ బంద్ కింద నాకు 100,000 రూపాయలు రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కులవృత్తులకు తోడ్పాటు చేసినందుకు ఇంతకంటే గొప్పగా ఆలోచించే నాయకుడు ఎవరు ఉంటారు? ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని మూడోసారి మేము కోరుకుంటున్నాం. కాబట్టి మేము కారుగుర్తుకు ఓటేసి చెప్పడము, మీడియా సాక్షిగా ఆయన స్పందన ఇవ్వడం మాకు చాలా అందరికీ కూడా ఆశ్చర్యం చేసింది. ఇప్పుడు మాకు ఇంకా నూతన ఉత్తేజం మా కార్యకర్తల్లో రావడం జరిగింది. మేము ప్రతి ఇంటికి ఉత్సాహంగా సారు చేసినటువంటి ప్రగతి నివేదన ముస్తాబాద్.